టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్నారు యువనేత లోకేష్. తాడేపల్లిలో ఫైన్ డైన్ అపార్ట్మెంట్ వాసులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో లోకేష్ తో పాటు గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా ఐదేళ్లుగా మంగళగిరిలో సొంత నిధులతో 29 సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు లోకేష్ తెలిపారు. తనను గెలిపిస్తే మంగళగిరిని అభివృద్దిలో పరుగులు తీస్తామన్నారు లోకేష్. మోడల్ సిటీగా అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస చేయవచ్చు, తెలుసు కదా. మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. ఈయన పాలసీ చాలా బాగుంది. వై కాన్ వి ట్రై దిస్ డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిలసీమ 2. మొన్న ఎన్నికల్లో కులం వాడారు, ఈ ఎన్నికల్లో ఏకంగా పేదవాళ్ళకి పెత్తందారు మధ్య యుద్ధం అంటున్నారు. నేను పొద్దున్న పూట ఇలా అపార్ట్మెంట్ బ్లాక్ లో మీటింగ్ పెట్టుకున్నాను. ఇది 6వ రోజు మీటింగ్. వైకాపా పార్టీ వాళ్ళు ఇది చూపించి పెత్తందారులతో మీటింగ్ అంటున్నారు. ఎలా సమాజాన్ని విడగొడుతున్నారు, వర్టికల్ గా స్ప్లిట్ చేస్తున్నారు. అంటే అపార్ట్మెంట్లు ఓట్లు వద్దా వాళ్ళకి? 2014లో చంద్రబాబు నాయుడు గారు పనులు చేయాలంటే ఇక్కడ ఉన్న ఆల రామకృష్ణారెడ్డి గారు కోర్టుకు వెళ్ళేవారు, స్టేల్ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు, పనులు జరిగించేవారు. తర్వాత ఆయన మళ్ళీ ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఒక్క డ్రైనేజ్. ఈరోజు మన ప్రాంతంలో అపార్ట్మెంట్ బ్లాక్స్ విపరీతం వచ్చేసినాయి. కనీసం ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేవు, డ్రైనేజ్ లేదు. అన్ని మనం ఈ ఎఫ్లూయెంట్ అంతా మూసి నదిలాగా తయారై వెళ్ళి పంట కాలంలోకి వెళ్తున్నాయి. రైతులకి మనకి గొడవలు. మంగళగిరి నియోజకవర్గం మొత్తం తీసుకుని అంటే ఒక్కొక్క బ్లాక్ లో మౌలిక సదుపాయాలు ఉండాలి, చిన్న పార్క్ ఉండాలి, దాని తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ అంగన్వాడీ సెంటర్ ఈ బ్లాక్ లో తీసుకోవాలి. దాని తర్వాత జోన్ బేస్డ్ డెవలప్మెంట్ తీసుకుంటే వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, పార్క్స్ కానీ అన్నీ చేయాల్సిన అవసరం ఉంది. సో ఒక పద్ధతి ప్రకారం మంగళగిరి డెవలప్ చేయాలనేది మా లక్ష్యం. నీళ్ళు లేకపోతే వాటర్ ట్యాంకర్ వస్తుంది. ఆరోగ్యంలో ఇబ్బంది ఉందంటే ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ పెట్టి అక్కడ ఎవరైనా నిరుపేద కుటుంబాలు వెళ్తే చికిత్స ఉచితంగా ఇస్తున్నాం, మందులు కూడా ఇస్తున్నాం. ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానిపిస్తాం, ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకి డబ్బులు ఇస్తున్నాం. పిల్లలు బాగా చదువుకున్నారు, కొంచెం ట్రైనింగ్ కావాలి, ఉద్యోగాల కంటే స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తున్నాం. చేనేత సోదరులకి వివక్షాలు ఏర్పాటు చేశాం. నిరుపేద కుటుంబాన్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి తోపుడు బండ్లు టిఫిన్. వారు కోరుకుంటే సరే, ఆయన మోడెస్ట్ హంబుల్ కాబట్టి బావగారు ఆయన చెప్తున్నారు, అది వేరే విషయం. కానీ ఆయన కోరుకుంటే అత్యంత సేఫ్ సీట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ విధంగా ఇంత కష్టపడాల్సిన అవసరం అసలు లేదు. ఇంట్లో కూర్చున్నా కార్యకర్తలు వెళ్ళి గెలిపించుకొని వచ్చేటువంటి ఉన్నాయి. ఇక్కడ ఎందుకు నిలబడ్డారు అంటే ఈ ప్రాంతంలో ఇంత డెవలప్ చేసినప్పుడు మీరందరూ వారిని నమ్మకంతో గెలిపించుకుంటారని చేశారు, పోటీ చేశారు. సరే ఏదో బై మిస్టేక్ ఏదన్నా కానీ కారణాలు ఏమన్నా కానీ తప్పు జరిగింది. నెక్స్ట్ ఆయన ఇప్పుడు మీరు చూసారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు, ఒక కసితోటి వర్క్ చేస్తా ఉన్నారు. వారు చేయబోయేటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మీ ఊపిరి ఉన్నంత వరకు, ఆయన శ్వాస ఉన్నంత వరకు మీ ఇద్దరి బంధం ఇదే విధంగా పెనవేసుకుంటుంది. ఇక్కడ నుంచి ఆయన వెళ్లరు, అది జరగబోయేది. కాకపోతే ఆయన మోడస్ట్ని చెప్పాలి కాబట్టి అలా చెప్పారు. ఆయన ఎక్కడికి వెళ్ళరు, మీరే కోరుకుంటారు, మీరే రోడ్లు కట్టడం పెట్టి ఆయన ఎక్కడ గెలిపించుకుంటారు నెక్స్ట్ టైం నుంచి. థ్యాంక్ యూ.